గణేషాజ నమ ఓం శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక మాసం సందర్భంగా నవంబర్ ఐదో తారీఖు నుండి డిసెంబర్ నాలుగో తారీఖు దాకా కూడా వెతురుపాక శ్రీ గాయత్రి పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని నిర్వహించాలి అని సంకల్పం చేశాం ఈ యాగంలో ఉండేటటువంటి కార్యక్రమాలు ఏమిటయ్యా అంటే కనుక ఉదయం ఎనిమిది గంటల నుండి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృశ్చర త్రయాలు నక్షత్ర నవగ్రహ జపాలు చండీ పారాయణ రోజు ఈశ్వరుడికి ఏకాదశి రుద్రాభిషేకము మధ్యాహ్నం మూడు గంటల నుండి గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర సహిత చండీ హోమాలు సాయంకాలం ఆరు గంటల నుండి అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమ పూజ సాయంకాలం ఏడు గంటల నుండి అఖండ దీపోత్సవము రోజు కార్తీక పురాణ ప్రవచనము అలాగే రోజుకొక్కొక్క దేవుడికి కళ్యాణము వేదమంత్ర పారాయణ నీరాజన మంత్రపుష్పాలు అలాగే ప్రసాద వితరణ ఈ రకంగా ఈ నెల రోజులు ఈ యాగంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏమిటా అంటే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో కానీ కాలంలో కానీ పరిస్థితులు బాగలేకపోవడం చేత అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తున్న కారణం చేత అలాగే ప్రతి ఇంట్లోనూ ప్రతి కుటుంబంలోనూ ప్రతి మనిషికి ఏదో రకమైనటువంటి సమస్య ఉంటున్న కారణం చేత ఈ యాగంలో పాల్గొనడం వల్ల గ్రహస్థి దోషాలు పోవడమే కాకుండా సకలేశ్వరి భోగభాగ్యాలు కలగడమే కాకుండా ఏదైతే మనస్ఫూర్తిగా కోరిక కోరుకుంటారో ఆ కోరిక నెరవేరడంలో సందేహం లేదు అంత విశేషమైనటువంటి యాగం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యాగంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ అయితే ఈ యాగంలో పాల్గొనాలి అన్నటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ యొక్క గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి తెలియజేసినా లేదా మాకు ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ గోత్రనామాలతోటి ఈ నెలలో జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించి ఈ యాగం పూర్తయిన తర్వాత పూర్ణాహుతి అయిన తర్వాత మీకు ప్రసాదాన్ని కూడా కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యాగంలో పాల్గొనవలసిందిగా కోరుతూ అయితే దీనికి దక్షిణ ఎంతయ్యా అంటే కనుక సామాన్యుడు కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనాలి అనే ఉద్దేశంతోటి రోజుకి ముప్పై మూడు రూపాయలు అంటే నెలకి వెయ్యి రూపాయలుగా ఈ యొక్క యాగ దక్షిణ నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యాగల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ స్వస్తి గణేషాజన్మహ గాయత్రి దివ్యమహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి ఆరో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశుల వారి వార ఫలితాలలోనే చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క వార ఫలితాలు మేషరాశి వారికి ఇబ్బందులు తగ్గుతాయి ప్రశాంత జీవనాన్ని గడుపుతారు అనుకున్నటువంటి సమస్యలు లేదా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు కుటుంబంలో వ్యవహారాలు కానీ కుటుంబపరమైన ఇబ్బందులు కానీ తగ్గుతాయి మానసిక ప్రశాంతత అలజడి తొట్టుపాటుతనని తగ్గుతుందని చెప్పొచ్చు ఆర్థికంగా ఎదగడానికి గొప్పవాళ్ళు అవ్వడానికి సంపాదించుకోవడానికి లేదా డబ్బులని పొదుపు చేయడానికి ఎక్కువగా శ్రద్ధ పెడతారు అప్పుల బాధల నుంచి బయటపడమే కాకుండా మీకు రావలసిన డబ్బులు చేతికొందుతాయి వ్యాపారంలో చక్కని లాభాలు అన్ని రంగాల విస్తరణలోనూ కూడా వ్యవహారాలు కుటుంబ సభ్యులతోటి మంచి అభిప్రాయ భేదాలు తగ్గి ఆనందంగా గడిపే అవకాశాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత విడిపోయినటువంటి ప్రేమికులు కలవడము ఆస్తి విషయాలు కానీ ఇలా ఇంట్లో వ్యవహారాలు కానీ బాగా దగ్గరగా కూర్చొని చర్చించుకోవడము మీ ఇంట్లో కుటుంబ సభ్యులతోటి తద్వారా ఆనందము వాహనపరమైనటువంటి సౌఖ్యము వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ లేదా నూతన వస్త్రాలు ధరించడం కానీ చేసే అవకాశాలు ఎవరైతే మీతో వితండ వాదన చేస్తున్నారో లేదా మిమ్మల్ని శత్రువులా చూస్తున్నారో వాళ్ళకి సరైన గుణపాఠాన్ని చెప్పే అవకాశాలు బాగా కనపడుతున్నాయి చాలా రకాల ఆసక్తికరమైన విషయాలు నేర్చుకుంటారు తెలుసుకుంటారు కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు చూసే అవకాశాలు కానీ లేదా జీవితంలో మలుపు తిప్పేటటువంటి పరిస్థితులు కానీ పరిణామాలు కానీ దొరికే అవకాశాలు కనబడుతున్నాయి మీలో కాస్త ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గే అవకాశం కనపడుతుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త ఇతరులు చేసేటటువంటి లోపాలను గ్రహించి వాటిని సరిదిద్దాలి అనేటువంటి ప్రయత్నం మాత్రం గట్టిగా చేస్తారని చెప్పొచ్చు అలాగే సుగంధ ద్రవ్యాల వ్యాపారం కానీ లేదా సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన లేపలాలు వాడడం కానీ చేస్తారు చాలా శాతం ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్లతోటి గొడవలు తొగ్గుతాయి కాకపోతే ఈ వారం ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ వల్ల ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి జాగ్రత్త అయితే మిమ్మల్ని మీరు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేసి మాత్రం గొప్పవాళ్ళు అవుతారని చెప్పచ్చు ఇంటిని సంతానాన్ని కుటుంబాన్ని బాధ్యతగా పట్టించుకుంటారు ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలు కానీ వ్యవహారాలు కానీ బాగా కలిసి వస్తాయి ఈ వారం అలాగే వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విద్యార్థి విద్యార్థులకి అర్థం కాని సబ్జెక్టుని అర్థం చేసుకోవడానికి బాగా చదువుకోవడానికి ఎక్కువగా శ్రమ పడతారని చెప్పొచ్చు ఉద్యోగిని ఉద్యోగస్తులు చేసే పని మీద శ్రద్ధ ఏకాగ్రత ఉద్యోగ కార్యాలయాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా సంతానపరమైన సాఫల్యత అలాగే విద్యా విషయాల్లో అనుకూలత ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అలాగే కుటుంబ సౌఖ్యము భర్తతో అనురాగం కనపడుతుంది వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారాన్ని పెంచుకోవాలనే దృక్పథము వ్యాపార లాభాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్య గమనకి అంటే కనుక ఈ వారం ముఖ్యంగా చెడు అలవాట్లు ఉన్నటువంటి వారికి లేదా చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారికి చెడు సాంగత్యానికి మాత్రం దూరంగా ఉండడం చాలా మంచిది లేదంటే కనుక ఈ వారం కొన్ని పొరపాట్లు చేసే అవకాశాలు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త సాధారణంగా ఏమిటంటే కనుక ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అని ఎప్పుడైతే చెడు సహవాసం చేసామో ఆటోమేటిక్గా లక్షణాలు మనకు వస్తూ ఉంటాయి అంచేత దుర్గమార్గులతో సహవాసం కన్నా ఒంటరిగా ఉండడం మంచిది అంచేత ఏదో స్నేహం చేసేదో కలిసి ఉండాలి ఆలోచనతో చెడ్డవాళ్ళతో కలవడం కన్నా అలాంటి వాళ్ళు దొరకపోతే ఒంటరిగా మీ అందరు మీరే ఆలోచించుకోవడం మంచిది తప్ప ఎట్టి పరిస్థితులను కూడా అలాంటి వారికి దగ్గరగా ఉండడం మంచిది కాదు ముఖ్యంగా ఈ వారం అలానే మనం ఎవరిని తక్కువ వంచినా వేయకూడదు మనుషులందరూ మనలాంటి వాళ్ళే మనల్ని కూడా పక్కవాడు అలాగే అనుకుంటాడు అంచేత ఎదుటి వ్యక్తిని చులకనగా చూడమని కాదు దీని అర్థం ఇంచేతంటే కొంతమంది సంతోషాన్ని పంచుతారు కొంతమంది వ్యక్తులు కొంతమంది మనుషులు మనకి అలాగే కొంతమంది మనకు అనుభవాన్ని ఇస్తారు ఇప్పుడు మంచివాళ్ళు ఉన్నారనుకోండి సంతోషాన్ని పంచుతారు చెడ్డవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళతో సహవాసం వల్ల లేకపోతే వాళ్ళతో పరిచయం వల్ల కొన్నాళ్ళు వాళ్ళతో తిరగడం వల్ల ఎంతో కొంత దెబ్బ తినడం వల్ల నష్టపోవడం వల్ల ఆటోమేటిక్గా మనకు కొంచెం అనుభవం వస్తుంది అప్పుడు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు తెలుసుకోగలుగుతాము వాళ్ళకి దూరంగా ఎలా ఉండాలో తెలుస్తుంది అంచేత ఆ రకంగా ఒక అనుభవం వస్తుంది ఇంకా కొంతమంది ఉంటారు అధములు అంటే మహాదారుణం అయినటువంటి వ్యక్తులు అనమాట వాళ్ళతో వ్యవహారం వల్ల తీవ్రంగా నష్టపోతాము ఇరుక్కుంటాము అనేక రకాల సమస్యలు ఎదురు చూస్తాము జీవితంలో చూడకూడటువంటి పరిణామాలు చూస్తాం ఆటోమేటిక్గానే కొన్ని గుణపాఠాలు కూడా వాళ్ళ వల్ల వస్తాయి మనకి అంచేత ఈ రకంగా కొంతమంది మనకి మనుషులందరూ కూడా కొన్ని రకాలుగా మన జీవితంలో మనకి తెలియకుండానే మనల్ని మారుస్తారు అని చేత ఎదుటివాడు ఎవరో ఇందు ప్రతి వ్యక్తితోటి కూడా మనం సత్సంబంధాలు తెంపేసుకోవాలని అర్థం కాదు కాకపోతే ఈ సంబంధాల వల్ల ఆటోమేటిక్గా మనకి కొంత కొన్ని రకాల మార్కులు అయితే వస్తూ ఉంటాయి ఎదుటి తెలాంటి వాడు తెలుసుకునేటువంటి చేత ఏంటి అంటే కనుక సాధారణంగా దుర్మార్గులు దూరంగా ఉండడం మంచిది అయితే మేధావులతో కనుక పరిచయం ఉందనుకోండి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే కొత్త కొత్త భావాలు తెలుస్తాయి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా తెలివైనటువంటి వారితోటి మేధావులతో సత్పురుషులతోటి సాంగత్యం చేయాలి అప్పుడు ఆటోమేటిక్గానే అలాగే ఇందాక చెప్పినట్టుగా ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలు అవుతారు వాళ్ళతో తెలివైనటువంటి వాళ్ళతో సహవాసం చేస్తే ఆ తెలివితేటలు మీకు మీకు కూడా అబ్బుతాయి అంచేత కొంతమంది వాక్చాతుర్యం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా వాక్చాతుర్యం మీకు వస్తుంది ఈ రంగం ఏమిటంటే కనుక మనం సహవాసం చేసేటటువంటి వాళ్ళ లక్షణాలు మనకు కూడా వస్తుంటాయి అంచేత ఏంటంటే సాధారణంగా మనుషులు జరిగిపోయినటువంటి సంఘటన గురించి సంఘటనలు గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వ్యక్తులు వాళ్ళతో జాగ్రత్త ఎందుకంటే ఉపయోగం లేదు దానివల్ల జరిగిపోయిన దాని గురించి ఎప్పుడో జరిగినటువంటి బాధలు లేకపోతే ఎవడో చేసిన మోసాలు ఇవన్నీ చర్చించుకుంటే ప్రయోజనం ఏంటి అంచేత వాళ్ళందరూ సాధారణ మనుషులు అవుతారు అంటే ఏంటి గొప్ప భావాలు చెప్పేట్టిన సాధారణ మనుషులు అంటే ఏంటి జరిగిపోయిన దాని గురించి మాట్లాడేవారు ఇక అల్పబుద్ధి ఉన్నటువంటి వారు అంటే ఎవరు అంటే వాళ్ళు ఏమిటా అంటే కనుక ఎంతసేపు కూడా ఇతరుల గురించి చర్చిస్తూ ఉంటారు వాళ్ళు అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళు అంటే పక్క వాడు ఎలా ఉన్నాడు వాడు ఎలా ఉన్నాడు ఏదో పోయేవాడు ఎలా ఉన్నాడు ఏదో సినిమా యాక్టర్ ఎలా ఉన్నాడు రాజకీయ నాయకుడు ఎలా ఉన్నాడు వాళ్ళు ఎంతసేపు కూడా పక్కవాడి గురించి విమర్శించడమే వాళ్ళ పని అది దాన్ని అల్పబుద్ధి అంటారు కాబట్టి అలాంటి అల్పబుద్ధి వాళ్ళతో దూరంగా ఉండాలి చాలామంది చేసే చెప్పేట చాలామంది చేసేటటువంటి తప్పు ఏమిట్రా అంటే కనుక చాలా రకాల విషయాలు వింటారు వినేటప్పుడు సగమే వింటారు పూర్తిగా వినరు దాన్ని మళ్ళీ అర్థం చేసుకునేటప్పుడు ఇంకా సగం ఒక పావు అర్థం చేసుకుంటారు కానీ అర్థం చేసుకుని విని వినటువంటి విషయాన్ని అర్థమవునటువంటి విషయాన్ని పక్కవాడికి మాత్రం పదింతలేసి చెప్తారు ఏదో ఇంత విషయం వింటారు అది సరిగ్గా వినపడదు సరిగ్గా అర్థం చేసుకోరు వీళ్ళకి కొంచెం తెలుస్తుంది దాన్ని అల్లేసి రకరకాల గాసిప్స్ చెప్పేసి ఇక ఓ దాన్ని ప్రచారం చేసేస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే అనేక రకాల వదంతులు సృష్టించబడతాయి విరోధాలు పెరుగుతాయి సంఘంలో అనేక రకాల చెడు వ్యవహారాలు నడుస్తాయి కొంతమంది జీవితాలు నాశనం అవుతుంటాయి కాబట్టి ఇలా వాదన చేసుకోవడం వల్ల ఇలా వ్యవహరించడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కాబట్టి అందుకనే దుష్ట సాంగత్యం మంచిది కాదు ఇంచేతనంటే పెద్దలు ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు మనకి ఏమిటయ్యా అంటే సాధారణంగా ఎలాంటి విషయాలు సరే అంటే బయట వ్యవహారాలు కొన్ని రకాల పెద్ద పెద్ద విషయాలు సంఘటనలు అవి చెవులతో వినేటటువంటి దాన్ని నమ్మకూడదుట చెవులతో చెప్పే ప్రతీది కూడా సత్యం కాదు దాన్ని నమ్మకూడదు ఏది నమ్మాలి అంటే కళ్ళతో చూసేదాన్ని కూడా నమ్మకూడదుట కళ్ళతో చూసేటటువంటిది కూడా సగమే నమ్మాలి ఎందుకంటే మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు యాక్ట్ చేయొచ్చు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు రకరకాలుగా వ్యవహారాలు చేయొచ్చు మనల్ని మోసం చేయడానికి అందుచేత చెవులతో వినేదాన్ని నమ్మకూడదు పూర్తిగా కళ్ళతో చూసేటటువంటి దాన్ని సగం నమ్మకూడదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ నమ్మచ్చు ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకూడదు పూర్తిగా నమ్మాలి అంటే కనుక చెవులతో విన్నదాన్ని కళ్ళతో చూసిన దాన్ని రెండింటినీ కలిపి ఇంకా దాంట్లో అంతర్లీనంగా ఉండే విషయాన్ని శోధించాలి అంటే దాని గురించి బాగా అన్వేషణ చేయాలి ఫస్ట్ అంతర్లీనంగా అన్ని రకాలు కనుక అన్వేషణ చేసిన తర్వాత మాత్రమే పూర్తిగా రమ్మాలి ఏ విషయాన్ని అయినా సరే అప్పుడు మనం దాని గురించి చర్చించాలి మాట్లాడాలి అప్పటిదాకా మాట్లాడే అప్పుడు మాట్లాడే అనుకోండి దానివల్ల విరోధాల ఇబ్బందులు సంఘాల్లో ఇబ్బందులు వస్తాయన్నమాట అందుచేత మన పెద్దలు ప్రతి విషయాన్నంత అంత కూలంక్షంగా చెప్పారు మనకి కాకపోతే ఏమిటి అంటే కనుక మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరితనంతో బాధపడుతూ ఉంటే మనం దుష్టులతో సహవాసం చేస్తున్నట్టుగా లెక్క ఇది అర్థం చేసుకోండి మళ్ళీ అర్థమయ్యేలా చెప్తాను నేను మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటే పర్వాలేదు ఒంటరిగా ఉన్నప్పుడు కనుక బాధపడుతూ ఉన్నారనుకోండి చాలామంది ఏంటంటే పీస్ఫుల్గా ఏ చంద్రుని చూస్తున్నావు సముద్రాన్ని చూస్తున్నావు లేకపోతే చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్కుల్లో కూర్చున్న ప్రశాంతంగా లేదా మెడిటేషన్ చేస్తున్నా ధ్యానం చేస్తునో ఒంటరిగా ఉండి ఆనందంగా ఉంటారు దానివల్ల ఇబ్బంది లేదు కానీ కొంతమంది ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు విలపిస్తూ ఉంటారు లేదా కొన్ని రకాల బాధలు చెప్పుకోలేని అనిపిస్తూ అనుభవిస్తుంటారు అంటే ఎలా ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉన్నారు అంటే కనుక ఎవరో దుష్టుల యొక్క సాంగత్యం మిమ్మల్ని ఇలా ఒంటరితనం చేసింది లేదా దుష్టుల యొక్క సాంగత్యం వల్ల మీరు జీవితంలో ఇలాంటి కష్టం ఎదురైందని అర్థం అర్థమైందా చేత ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేయడమో మంచి పని చేయడమో చేస్తున్నారనుకోండి ఆనందిస్తున్నారు అనుకోండి అది వేరు అది ప్రశాంత వాతావరణం ప్రశాంత జీవనం జీవనశాంతి అది అలా కాకుండా ఒంటరిగా ఉండి బాధపడుతున్నారంటే మీ జీవితంలో ఎవరో దుష్టుల యొక్క సాంగత్యం దుష్ట స్నేహితులు మోసం చేసిన వాళ్ళు నమ్మిన వాళ్ళు మోసం చేయడం ఉంది అని అర్థం అంటే మన పెద్దలు మనిషి యొక్క హాబావాల్ని వ్యవహార శైలి ఎంతలా బట్టి చెప్పారో చూడండి అదే నిర్ణయం కనుక అందుకనే ముఖ్యంగా ఈ వారం చాలా శ్రద్ధగా అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక దుష్టుల యొక్క సాంగత్యం కానీ చెడ్డ వాళ్ళతో సహవాసం కానీ చెడ్డ పనులు చేయడం కానీ లేదా అలాంటి వ్యవహారాలు నడిపే వాళ్ళతో దూరంగా ఉన్నట్లయితే ఈ వారం అనుకున్న పనులు ఖచ్చితంగా సకాలంలో పూర్తయి విజయాన్ని పొందుతారు ఐశ్వర్యాన్ని కూడా పొందుతారు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనకు ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ కాస్త షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యతిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో వేయించేసి ఉన్నటువంటి బెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు